Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండింటిపైనే జగన్ ఫోకస్. షెడ్యూల్ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ళు ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఎన్నికల హీట్ బాగా పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడనే చెప్పాలి. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు జగన్ను దింపేద్దామా అనే ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని కోర్టులో అడ్డుకుంటున్నారు. విచారణలో భాగంగా కోర్టు చేసిన వ్యాఖ్యలను ఎల్లో మీడియాలో బాగా హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత పెంచేందుకు శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, చంద్రబాబు ఆలోచనలు ఎలాగుంటాయో, ఎల్లో మీడియా జీవిత ధ్యేయం ఏంటో జగన్కు బాగా తెలుసు కాబట్టి పెద్దగా పట్టించుకోవడం లేదు. కానీ తనకున్న మీడియా పవర్తో చంద్రబాబు మాత్రం రెగ్యులర్గా రాజకీయంగా ప్రభుత్వాన్ని, జగన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంతా ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రయత్నాలు జరుగుతూ ఉండగానే ప్రభుత్వం తాజా బడ్జెట్ను ప్రవేశపెట్టింది. మొదటి నుండి జగన్ నమ్ముకున్న నవరత్నాలకే బాగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కాకుండా ప్రత్యేకంగా బీసీ కాపులకు మ్యాక్సిమం ప్రాధాన్యత ఇచ్చారు. బీసీ ఉప ప్రణాళికకు 29,143 కోట్లు, కాపుల సంక్షేమానికి 3,532 కోట్లు కేటాయించారు. వైసీపీకి మొదటి నుండి ఎస్సీ ఎస్టీ మైనారిటీలు బాగా మద్దతు ఇస్తున్నారు. కాపుల మద్దతు అటు ఇటుగా ఉంది. ఇక బీసీల మద్దతు కూడా కొంత మాత్రమే ఉంది. రాబోయే ఎన్నికలలో బీసీలను టీడీపీకి పూర్తిగా దూరం చేయాలన్న ఉద్దేశంతోనే రికార్డు మొత్తంలో కేటాయించినట్లు తెలిసిపోతోంది. అలాగే కాపులను మ్యాక్సిమం ఆకర్షించడంలో భాగంగానే సంక్షేమం పేరుతో 1,000 కోట్లు కేటాయించారు. రాబోయే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ వైపు కాపులు నడవకుండా అడ్డుకోవడమే జగన్ ప్లాన్గా తెలుస్తోంది. 2019 ఎన్నికలలో జనసేనకు పడిన ఓట్లలో అత్యధికం కాపులవే. అయితే 2024 ఎన్నికల్లోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో తెలియదు. అందుకనే బీసీలను, కాపులను వైసీపీకి గట్టి మద్దతుదారులుగా చేసుకునేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఎవరిని విమర్శలు చేస్తున్నా సంక్షేమ పథకాలకే ఎక్కువ కేటాయింపులు చేశారు. మరి జగన్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?